కావ్య ఆగు. కావ్య, డోంట్ టచ్ మీ. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తావు? అది చిన్న విషయమా? నువ్వు బీబీసీ అంటే నీ వెంట పెడతాననుకున్నావా? అంత చీప్గా నా గురించి ఎలా అనుకున్నావు? ఈ కోపం నువ్వు నిజం చెప్పినందుకు కాదు, నువ్వే నిజం కానందుకు. చిన్న అబద్ధమా అన్నందుకే ఇంత ఎఫెక్ట్ ఉంటే. నువ్వు రిపోర్టర్ అన్న విషయం మీ నాన్నకి తెలిసిందనుకో, ఇంకే రేంజ్ లో ఉంటా తెలుసా? లాయర్ గారు, మీరు డిబేట్ లో చాలా బాగా మాట్లాడారు. చూసావా, కొంపది దెబ్బలు తింటే మీరు చూసింది ఏంటి? మై హార్ట్. ఒరే వెదవా, వచ్చాడు. నేను నీకోసం ఇంట్లో వంట చేస్తే ఎక్కడికొచ్చి తింటున్నావా? అందుకే ఇక్కడికి వచ్చి తింటున్నా. సిగ్గులేదురా, ఇది నా ఫ్రెండ్ ఇల్లు. నా ఫ్రెండ్ ఇంటికి రావడానికి నీకు సిగ్గుండాలి. నీ ఫ్రెండ్ కొడుకు నా ఫ్రెండ్, అది తెలుసా నీకు? అరే రేపొద్దున వస్తావు టిఫిన్ కి, చట్నీ బదులు విషం పెట్టి చెప్పేస్తాను నా కొడుక. రెండు ఒకటేలే సుబ్బారావు. చూసావమ్మా, వీడికి పేరు పెట్టిన తండ్రినే పేరు పెట్టి పిలుస్తున్నాడు. అసలు ఏంటరా మీ ఇద్దరి మధ్య గొడవ? రా, వీడు లా చదివాడు. ఏ రోజన్నా కోర్టుకు వెళ్ళాడా? ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తుంటాడు రా వీడు. నువ్వు ఎవ్రీడే పోలీస్ స్టేషన్ కి వెళ్తావు, నువ్వు కమిషనర్ అయ్యావు ఏంటి? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్. ఒరే సదాసి, నువ్వు లాయర్ అవ్వడం కోసం ఉన్నదంతా తాకట్టు పెట్టాను, కానీ నా నిజాయితీని తాకట్టు పెట్టుకోలేదురా. అమ్మా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా లాకర్ ఓపెన్ చేసి చూడండి, ఎన్ని కేసులు సాల్వ్ చేశాను. ఇవన్నీ బయటకు వస్తే నేనేంటో తెలుస్తుంది, కానీ ఇవన్నీ నా ప్రమోషన్ కోసం కాదు, నా తృప్తి కోసం. రే బాలాజీ, మీ నాన్న ఏం చెప్పినా నీ మంచి కోసమే కదరా. రే వాడు కాబట్టి నువ్వేం మాట్లాడినా భరిస్తున్నాడు. అదే నేనైతేనా ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి పంపించేసేవాడిని. నాకు పని, నేను వస్తా. నీతి నిజాయితీ ఉండగా ప్రూట్ ఎందుకు సుబ్బారావు? చూసావుగా, ఏదైనా టాపిక్ మాట్లాడదామంటే ఇదిగో ఇలా పారిపోతుంది. నిజమ్మా, టిఫిన్ ఏ ఉంది నాన్న? హార్ట్ ఇడ్లీ మావయ్య. మావయ్య పాప్ ఫుటేజ్ ఇంకా ఎందుకు టెలికాస్ట్ చేయలేదు మేడం? ఇది ప్రోగ్రామ్ లిస్ట్ లో కూడా లేదు. అర్జున్ గారు టెలికాస్ట్ చేద్దాం మేడం. ఇదేంటి? అర్జున్ గారు ఇంతకుముందు మన ఛానల్ లో షూట్ చేసిన ఫుటేజ్ మేడం. దీన్ని ఎందుకు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నారు? అతను వేరే ఏదో పెద్ద ఛానల్ కి అప్లై చేశారంట మేడం. సీఓ గారు ఇమ్మన్నారు మేడం. ఎక్కడున్నాడు అతను? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? రీసెంట్ గా మేము ఒక పబ్లిస్టింగ్ ఆపరేషన్ చేశాం, అందులో కొంతమంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు డ్రగ్స్ చేసుకుంటూ దొరికిపోయారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీ పిల్లలే అని తెలిసింది. ఫుటేజ్ ఇక్కడ పిలిచింది భయపెట్టడానికి. దేనికి? డబ్బులు వసూలు చేయడానిక? ఈ మ్యాటర్ బయటకు రాకుండా ఉండాలంటే నీకు ఎంత కావాలి? మీ పిల్లలు మారే అంత. మీరు టెన్షన్ పడకండి, ఈ ఫుటేజ్ ఎప్పటికీ టెలికాస్ట్ అవ్వదు. మీ పిల్లల మీద మీ జీతం మొత్తం ఖర్చు పెడతారు, కొంచెం జీవితం కూడా ఖర్చు పెట్టండి. తిడితేనో కొడితేనో ఎవరు మారారు సార్? వాళ్ళతో కూర్చోండి, నచ్చ చెప్పండి, నచ్చేలా చెప్పండి. స్పెండ్ సమ్ టైం విత్ దెం ప్లీజ్. వీడెప్పుడు ఇంతేనమ్మా. అర్జున్ నన్ను ఒక విషయం అడిగాడు, 4 రోజులు సెన్సేషన్ న్యూస్ కావాలా, 4 జీవితాలు సేవ్ చేయాలా? వాడి ఆలోచన కరెక్టే అనిపించింది నాకు. స్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఛానల్ పేరు చెప్పకూడదు కాబట్టి నీతో బీబీసీ అని చెప్పుంటాడు. బీబీసీలో చేరడం వాడి డ్రీమ్ అమ్మా. ఆ విషయం వాడు ఛానల్లో చేరినప్పుడే నాతో చెప్పేశాడు. అందుకే వాడు వర్క్ ఫుటేజ్ అడిగితే ఓకే అన్నాడు. మనం వాడికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డిస్టర్బ్ చేయకూడదు. హలో. హాయ్ మిస్టర్ అర్జున్ సుర్వారం, వి హ్యాపీ టు ఇన్వైట్ యూ టు ఎన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇన్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. వీవ్ సెంట్ అ ఫార్మల్ ఈమెయిల్ టు యూ. ఓకే. May I come in, sir? Yes, please come in. Have a seat. Thank you.
Mr. Arjun, this opening is for an investigative journalist. It's about how deeply you can investigate and how well you present the case. Mr. Arjun, we have a case for you to analyze. It's a case of a young lady. Her name was Kristen. She was found dead, having fallen from the 8th floor of her apartment building. The door was locked from the inside, and there were no traces of any visitors on the security cameras. You need to investigate if this is a suicide or a murder, and as a journalist, how you will present this information in a sensational manner. Sir, one more time, please. Enti? One more time? Malli malli chupinchatani idana cinema na? It's an interview, man. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం, అందుకే తడబడుతున్నావు. ఇలాంటి వాళ్ళకి తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తేనే కానీ అర్థం కాదు. ఒక అమ్మాయి 8వ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయింది. మెయిన్ డోర్ లోపల లాక్ అయి ఉంది. సెక్యూరిటీ కెమెరాస్ లో ఎవరు వచ్చి వెళ్ళినట్టు ఎవిడెన్స్ కూడా లేదు. యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఇది మర్డరా సూసైడా అనేది నువ్వు కనిపెట్టాలి. అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రెజెంట్ దిస్ కేస్? యాజ్ అ సెన్సేషనల్ న్యూస్. ది సౌత్ ఇండియన్ రిపోర్టర్ సార్ నాట్ కేపబుల్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇన్ ఇంగ్లీష్ సార్. ఎవరి బెడ్రూమ్? క్రిస్టిన్ ద విక్టిమ్ వాస్ ఫౌండ్ డెడ్ jumping from the 8th floor of the city tower apartment. However, this is considered to be a suicide by the city police. But we have a few clues that will prove that this was not a suicide, but a very well-planned murder. The victim, Christine, had freshly painted toenails. As you can see, all the toenails on the right leg have been painted, but on the left leg, only 3 of them have been painted, leaving 2 unpolished. Also, the nail polish bottle has been left open on the living room table. Nobody would care to paint their toenails before killing themselves. Reports suggest that there were no visitors in the apartment. But there were 2 cups of coffee on the table. This shows us that the victim was not alone, but had company, and this person would have been a friend. As you can see, the door was also locked from inside, which clearly tells us the fact that he or she was not just a friend, but more than a friend to her. And surprisingly, if you all noticed, the security camera footage was all deleted. And even more surprisingly, there was no sign of any struggle at all, which leads us to the conclusion that this was not a suicide, but a very, very well-planned murder. This is Arjun Suravaram, reporting for BBC News. ఇంగ్లీష్ అనేది కేవలం లాంగ్వేజ్ మాత్రమే సార్, నాలెడ్జ్ కాదు. మిస్టర్ అర్జున్, యు బీన్ సెలెక్టెడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నువ్వు మన టీవీ 99 కే గర్వకారణం అర్జున్. రేపు ఎవరైనా నేను ఇంతకు ముందు ఏ ఛానల్ లో పనిచేసావు అని అడిగితే టీవీ 99 అని చెప్పి తీరాల్సింది. రోల్ మోడల్ నీ ఫుటేజ్ బీబీసీకి పంపించింది కావ్యనారా? ఫుటేజ్ పంపినందుకు చాలా థ్యాంక్స్ కావ్య. నువ్వే ఉంచుకొని బోడీ థ్యాంక్స్. ఇంకా కోపం తగ్గలేదా? నేను చెప్పిన అబద్ధం నిజమేం కదా? అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. కరెక్టే, కానీ నిజాన్ని దాచడం కూడా అంతే తప్పు తెలుసా? ఇక్కడెవరూ ఏ నిజాన్ని దాచలేదు. ఆ రోజు కాఫీ షాప్ లో నా దగ్గర వచ్చింది హాయ్ చెప్పా తెలుసు కాబట్టి. ఫోన్ నెంబర్ అడిగా పన్నెండు కాబట్టి. రోజు ఫోన్ మాట్లాడతావే? పని లేదు కాబట్టి. ఆ రోజు అబద్ధం చెప్పాను అందుకే ఇచ్చా. నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తా? పర్సనల్. ఏం పర్సనల్? అంటే నోరు మూసుకొని నీ పని చూసుకోమని. కట్ చేయరా.